नागर कर्नूल जिला बिजनेपल्ली मंडलम नद्दिवड्डेमान असलु पेरु नंदिवर्धमानपुरम जैन मत तीर्थंकुरुडु वर्धमान महावीरुडु आ प्रांतानिकि रावडंतो वर्धमानपुरमनि पेरु वच्चिनट्लु चरित्र चेबुतोंदि। एक्कड तव्विना नंदुले बयटपडडं नंदीश्वरुनि आलयं उंडडंतो नंदिवर्धमानपुरंगा पेरु गांचिंदनि तेलुस्तोंदि। ओकप्पुडु ई ग्रामं महादुर्गं चुट्टू कोटगूड कंदकं आनवाळ्ळु नेटिकी दर्शनमिस्तायि। बादामी चालुक्यलु कल्याणी चालुक्यलु कंदूरु चोलुलु काकतीयुलु ई प्रांतान्नि पालिंचिनट्लु चारित्रक आधारालु चेबुतुन्नायि। गणपति देवुनि सामंतराजु भीमचोलुडु ई प्रांतान्नि परिपालिंचडंतो इक्कडि चेरुवुनि भीमसमुद्रंगा पिलुस्तारु। रुद्रदेवुनि कालंलो काकतीयुलकु पडमटि राजधानि। గోనబుద్ధారెడ్డి గోనగన్నారెడ్డి సహా పలువురు గోనవంశస్థులు వర్ధమానపురాన్ని రాజధానిగా చేసుకుని పరిపాలించారు। ఎన్నో చారిత్రక ఆలయాలు వర్ధమానపురంలో కొలువుదీరాయి। వాటిలో అతి పురాతనమైనది నందీశ్వర ఆలయం। అతిపెద్ద నంది ఇక్కడి గుడికి ప్రత్యేక ఆకర్షణ। బ్రహ్మ విష్ణు మహేశ్వరుల ఆలయాలుగా చెబుతున్న త్రికూట ఆలయాలు అద్భుతమైన శిల్పకళకు కేంద్రాలు। పటమటి దిక్కున ఉన్న వీరభద్రుని కోవెలలోని వీరభద్రుని విగ్రహ రూపం భక్తులను కట్టిపడేస్తుంది। ఆ గుడికి ఎదురుగా శ్రీదేవి భూదేవి సమేత లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయం ఉంటుంది। దొంతుల గౌరమ్మ గుడి సైతం చరిత్రకు సాక్ష్యంగా నిలుస్తోంది। ఊరి చివరన భద్రకాళి ఆలయంగా చెబుతున్న పురాతన గుడి చూపరులను ఆకట్టుకుంటుంది। గ్రామంలో 2000 సంవత్సరంలో నిర్మించిన శనీశ్వరుడి ఆలయం రాష్ట్రంలోనే ప్రఖ్యాతి గాంచింది। రాష్ట్రం నలుమూలల నుంచి అక్కడి శనీశ్వరుని దర్శనానికి వస్తుంటారు। శనీశ్వరుని ఆలయం పెట్టి 22 సంవత్సరాలు అవుతుంది సార్। ఎక్కడెక్కడ నుంచి వస్తారండి? సింగాపూర్లోనేమో శిలా ఉట్టి శిలా इन्नेम आकारमु स्वामी कथ लक्षण स्वामी एडु शनिवार वरकु नॉन वेज मुट्टुकोकुंडा पूज चेसिन वाळ्ळकु मंचि फलितं इस्तारु सार। आ शनित्रेडिसनाडु दादापु ओक 5000 10000 मंदि दाकु उंटारु। प्रति शनिवार मुडुक భక్తులు ఒక 400 500 దాకా మంది వస్తారు। కాకతీయుల సామ్రాజ్యంలో నిర్మించినటువంటి ఆలయాలు చాలా ఉన్నాయి ఈ ఊర్లో। శనేశ్వర స్వామికి చాలా ప్రత్యేకమైన స్థానం ఉంది। జేష్ట దేవి సహా ఈ శనేశ్వర స్వామి అనేది చాలా ప్రాశస్త్యం కలిగినటువంటి ఆలయంగా ఇక్కడ ఉంది। అంతక ముందు ఇక్కడ నందీశ్వర స్వామి టెంపుల్ ఉంది, చాలా పురాతనమైనటువంటిది। ఈ యొక్క గుడి పేరు త్రిమూర్తుల గుడి అని, విష్ణు ఈశ్వర బ్రహ్మ గుడి అని, త్రిముఖ ఆలయం అని కూడా ఈ గుడికి పేరుంది। 13వ శతాబ్దంలో అనుకుంటా అప్పుడు ఈ యొక్క గుడిని నిర్మించడం జరిగింది కాకతీయులు। ఈ టైప్ ఆఫ్ గుళ్ళు ఇక్కడెక్కడ లేవు సార్। ఈ గుళ్ళు వచ్చేసి ఒక మా వడ్డేమాన్లో అంటే నంది వర్ధమానపురం గ్రామంలో మాత్రమే ఇటువంటి గుళ్ళు ఉన్నాయి। ఎన్నో రాజవంశాలకు రాజధానిగా ఉండడంతో గ్రామంలో ఎక్కడ తవ్వకాలు జరిపినా పురాతన విగ్రహాలు బయటపడుతూనే ఉంటాయి। వాటిని గుళ్ళ వద్ద భద్రపరుస్తుంటారు। వాటి శిల్పకళా సౌందర్యం చూపరులను ఇట్టే కట్టిపడేస్తుంది। అక్కడ దొరికిన పురాతన వస్తువులని ఇప్పటికీ పిల్లలమర్రి పురావస్తు ప్రదర్శనశాలలో భద్రపరిచారు। చారిత్రకంగా ఎంతో ప్రాధాన్యం ఉన్న పురాతన ఆలయాల్లో కొన్ని ప్రస్తుతం గబ్బిలాలకు ఆవాసాలుగా మారాయి, మరికొన్ని శిథిలావస్థకు చేరుతున్నాయి। ఆలయాలను అభివృద్ధి చేసేందుకు గ్రామస్తులు సైతం తమవంతు కృషి చేస్తున్నారు। దాతల సహకారంతో కోటిన్నర నిధులతో లక్ష్మీ చెన్నకేశవ ఆలయాన్ని పునర్నిర్మిస్తున్నారు। చూడడానికి ఈ యొక్క ఆలయం చాలా సుందరంగా ఉంటది। ఇలాంటి టెంపుల్ ఈ చుట్టుపక్కల గ్రామాల్లో కానీ మండలంలో కానీ ఎక్కడా లేదు। ప్రతి సంవత్సరం వచ్చి చాలామంది విజిట్ చేసిపోతారు, కానీ దాన్ని పట్టించుకునే వాళ్ళు చాలా అది ఉండరు। అన్ని గుళ్ళని డెవలప్ చేస్తే మంచి ఒక సాంస్కృతికంగా విలేజ్ మొత్తం డెవలప్ అవుతుంది। మా ఊర్ని డెవలప్ చేయాలంటే ఇక్కడ ఎన్నో పురాతనమైన టెంపుల్స్ ఉన్నాయి। గ్రామంలో ఉన్నటువంటి అన్ని టెంపుల్ని మంచిగా నీట్గా చేసి అక్కడ పార్కింగ్ ప్లేస్ కానీ, తర్వాత మంచి పిల్లలు ఆడుకోవడానికి మంచి టూరిజం హబ్ కానీ, తర్వాత ఇక్కడనే పక్కన భీమా సముద్రం చెరువు ఉంది, ఆ చెరువు పైన ఒక ట్యాంక్ బండ్ లాంటి వ్యవస్థ ఏర్పాటు చేసి నట్లయితే ఇక్కడ టూరిస్టుగా ఎంతోమందికి ఉపాధి జరుగుతుంది। దాంతోపాటు గ్రామం డెవలప్ అవుతుంది, దాంతోపాటు పురాతన ఆలయాలను కాపాడిన వాళ్ళం అవుతాము। చరిత్రకు సాక్షిభూతంగా నిలిచే పురాతన ఆలయాలను అభివృద్ధి చేసి నందివడ్డేమాన్ను పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలని స్థానికులు కోరుతున్నారు।